ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క లివింగ్ గాడ్ సేవల వద్ద కూర్చున్నటువంటి విశ్వాసులకు వందనాలు చెల్లించుకుంటున్నాను. గత వారంలో కూడా మనం నేర్చుకున్నాం తల్లిని ఏ విధంగా పోషించాలి, తల్లిని ఏ విధంగా ప్రేమించాలి. ఇవన్నీ కూడా చూసుకున్నాం కనుక ఈసారి వాక్య భాగం ఏంటంటే పాపిష్టి జనమా దోషభరితం సంతానం అనే ఒక అంశాన్ని బట్టి ఈనాడు పాప నుంచి విడుదల ఎలా పొందాలి, ఏ విధంగా ఉంటే మనం విడుదల పొందుతాము అనే ఒక విషయానికి వస్తే కొన్ని మాటలు మనం చదువుకుందాం. మొదటిగా చిన్న ప్రార్థన చేసుకొని ఆ తర్వాత వాక్యం భాగానికి వెళ్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు నాయన. నీ కృప, నీ శక్తి, నీ ప్రభావంతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాను. మానవులము అయా, ఎంతైనా ప్రభువా, మేమైతే తండ్రి జ్ఞానం ఇంటి వారం ప్రభువా, జ్ఞానముల దేవుడవు, జ్ఞానము సిరి సంపదలు సమస్తం ప్రభుని వద్దని కనుక మీరే ఉండి మాతో మాట్లాడి సహాయం చేయండి. యేసు పరిశు నామములో అడిగి పెడుకుంటున్నాం పరమ తండ్రి. మంచిదండి, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క అంశం చూద్దాం. యెషయా గ్రంథం నుంచి మొదటి యెషయా గ్రంథము మొదటి అధ్యాయము 1 నుంచి యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమియు చివియగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. చూశారండి, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమియు చివియగ్గుము, నేను పిల్లలను పెంచి పెద్దవారిగా గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు చెప్పని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు ఆకాశానికును భూమికిని సాక్షులుగా పిలుచుకుంటున్నాడు. ఈ మనుషులు భూమి మీద ఉన్నంత కాలం కూడా వారు పాపములో ఉండి మోసాల్లో ఉండి రకాల జీవితాలు జీవిస్తూ దేవుని మీద భయభక్తులు లేక వారు అలా ఉంటున్నారని చెప్పని ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు విధముగా మాట్లాడుతున్నాడు. కింద ఇద్దు తన కామందు ఎరుగును, గాడిద సొంత వాణి దుడి తెలుసుకును, ఇస్రాయలు తెలియలేదా అంటున్నాడండి. ఇస్రాయిలు అనగా ఆయనకి ఇష్టమైన జనాంగం, ఆయన కోరుకున్న జనాంగం. అబ్రహాముకి వాగ్దానం చేసిన రీతిగా అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయినట్లుగా ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా వారి యొక్క సంతాన నిష్క్రమణలు చేస్తాన రీతిగా నిష్క్రమణలు ఉత్పత్తిచేశాడు. కానీ ఈ జనాంగము ఆయన దృష్టికి కేవలము ఒక పాపిష్టులాగా కనపడుతున్నారంటండి. చూడండి ఏమన్నాడు, పాపిష్టి జనమా దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపుసే పిల్లర మీకు శ్రమ అని ప్రభు విధముగా సెలవిస్తున్నాడండి. పాపిష్టి జనమా దోషభరితం సంతానమా, చెరుపుసే పిల్లులారా, దుష్టుడి యొక్క సంతానమని దేవుడు ఎంతగానో నొచ్చుకుంటున్నాడండి. ఆయన కోపం వస్తూ ఉంది మన మీద. ఈ పిల్లల్ని పెంచి పెద్దవారిగా చేశానంటే నువ్వు పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లచేష్టలు చేస్తుంది, ఇప్పుడు పెద్దవాడిని కనుక నేను అలా చేయనని చెప్పి అపోస్తున్న పౌలు వారు మాట్లాడినట్టుగా పిల్లల్ని పెంచి పెద్దవారుగా చేశారు. ఎలా చేశారు? ఆయన వాక్యం ద్వారా ఆ ధర్మశాస్త్రం ప్రకారంగా వాళ్ళు పిచ్చి మోసాద్దు నడిపించి వారి గొప్ప గొప్ప వారుగా చేసినప్పటికి కూడా వారికి ఎన్నో మేలు చేసినప్పటికి కూడా దేవుని పక్షాన వారు తిరుగుబాటు చేస్తూ ఉన్నారండి. స్తోత్ర హల్లెలూయా. చూడండి, పాపిష్టి జనమా దోషభరితమైన ప్రజలారా, దేవుని దృష్టికి దోషులే ఉన్నారు. దేవుణ్ణి మర్చిపోయి ఈ లోక స్నేహం చేసి లోకంలో పడిపోయి పాపంలో జీవిస్తూ దేవుని దృష్టికి వాళ్ళు ఎలా ఉన్నారు, పాపిష్టిగా కనపడతా ఉన్నారండి. అందుకే ఈ పాపిట జనం కోసం ఈ పాపంలో ఉన్న నిన్ను దేవుడు బయటికి లాగటానికి ప్రభు ఆయనే ఒక నరరూపిదారుడిగా లోకానికి వచ్చాడు, రక్షకుడుగా. స్తోత్రం హల్లెలూయా. చూడండి ఏమన్నాడు అక్కడ, దుష్ట సంతానమా పాపిష్టి జనమా దోషవృత ప్రజలారా, దుష్ట సంతానం అంటే దుష్టుడు యొక్క సంతానం. ఆనాడు ఆదాము చెప్పినటువంటి ఆజ్ఞ అతిక్రమించి ఆదాము అవలిద్దరు కలిసి పాపం చేశారు. అవతో మాట్లాడాడు దుష్టుడు, ఈ పండు తినవద్దని చెప్పింది ఎవరు, నువ్వు తినవచ్చును నిశ్చయముగా నువ్వు బ్రతుకుతావని చెప్పి అన్నప్పుడు ఆ పండు తిని ఆమె పాపంలోకి తెచ్చుకుందండి. హల్లెలూయా. పాపాన్ని పాపం జీవితము మరణనట్లుగా ఆ పాపం అందరికి సంప్రదించి అనేకులకు వ్యాపించి పాపలను కూరిపెట్టి మనలను దేవుడు ఈ పాపను మరణించకుండా దేవుడు ఏం చేశాడంటే మన కోసం ఆయనే
స్వయంగా వచ్చాడు. ఎంత ప్రేమిస్తున్నాడు దేవుడు మనం చూడండి. ఒక మాట చూసుకుందాం, దేవుని రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెళ్ళపరుచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఎంత మాట, ఎంత మంచి మాటలు చూడండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెళ్ళపరుచుచున్నాడు, ఎట్లనగా మన ఎగను పాపమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. పాపుల కొరకు చనిపోయేవారు ఎవరు ఉన్నారా ఈ లోకంలో? ఎవరు లేరు. కానీ నీతిమంతుల కొరకు, మంచివారి కొరకు ఒకవేళ చనిపోవచ్చునేమో, కానీ పాపి కోసం ఎవరు కూడా, ఒక పాపాత్రులతో చనిపోతారా, దుర్మార్గం చనిపోతారా? అవాడు దుర్మార్గుడు, వాడు దుష్టుడు, వాడు భ్రష్టుడు అని చెప్పని రకరకాలుగానే మనం వాడిని తోసివేస్తాం, నిరాకరిస్తాం అని చెప్పి మనం అంటాం. కానీ దేవుడు మన కోసం చూడమన్నాడు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెళ్ళపరుస్తున్నాడు, ఎట్లనగా మనం ఇకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరి నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదము. స్తోత్ర, ఉగ్రత, దేవుని పట్ల ఉగ్రత, మన మీద ఉగ్రత లేకుండా దేవుడు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన కోపం రేపకుండా ఆయన ఉగ్రం తప్పించడానికి మన కోసం తను తానే చనిపోయాడండి. స్తోత్ర, హల్లెలూయా. చూడండి ఇప్పుడు నీతిమంతులు తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతను రక్షింపబడుదము. ఎలా అనగా, శత్రులై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదము. అంటే ఆయన జీవించట చేత మనము రక్షింపబడదము. అయితే అంతేకాదు, మన ప్రభుని యేసు క్రీస్తు ద్వారా మన దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధిని పొంది ఉన్నాము. సమాధానపరిచాడు దేవుడు. దేవునితో సమాధానం కలిగి ఉండటానికి యేసుక్రీస్తు వారు మన కోసం తన ప్రాణాన్ని ఫలంగా పెట్టాడు. అంతేకాదు, మన ప్రభుని యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడదు. అతిశయం ఈ లోకంలో చూస్తే అతిశయం ఎక్కువ. డబ్బు ఉందని, ఆస్తులు ఉన్నాయని, రకరకాల అందసందాలు ఉన్నాయని మనం ఎంతగానో మనం అతిశయపడుతూ ఉంటాం. మనం దేని వల్ల అతిశయపడ లాభం లేదు, కానీ మన ప్రభుని యేసు క్రీస్తు నిమిత్తం మనము అతిశయపడటం మనకెంతో గర్వకారణం అండి. అతిశయం అంటే గర్వంగా బతకటం అంటే దేని యొక్క పట్ల, దేవుడు నాకున్నాడు, నా ప్రభువు నాకున్నాడు, ఆయన సజీవుడు, చనిపోయి తిరిగి లేచిన దేవుడు నాకున్నాడు అనే యొక్క అభిమానం మనకుంటే అదే అతిశయించటం. హల్లెలూయా. చూడండి, వేలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడి ఎడలా సమాధానపరచబడిన వారమై ఆయన జీవించడం చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అంటే ఆయన లోకంలో ఎన్నో జీవించున్నాడని అర్థం. ఆయన చనిపోయాడు, తిరిగి లేచేలాగంటే చనిపోవడంగా చూస్తే మన పాపాన్ని అక్కడ పాతి పెట్టాడండి దేవుడు. ఆయన తిరిగి లేవడం చూస్తే మనల్ని బ్రతికించాడు, అంటే మనం జీవింపజేశాడు మనల్ని. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మాట చూసుకుందాం. 6వ అధ్యాయము 22వ వచనం ఒక మాట, నాయన ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగొట్టి మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఎలా పాపం వలన వచ్చు జీతము మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభుని యేసుక్రీస్తునందు నిత్య జీవము. స్తోత్రం, హల్లెలూయా. పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధ కలుగొట్టియే మనకు ఫలం. అంటే దేవుడు చూడండి కదా, వేలయనగా పాపం నుండి వచ్చి జీతం మరణము. స్తోత్రం, ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి తిమి అంటే పాపం నుంచి విమోచన. మనల్ని పాపం నుంచి విమోచించడానికి, మన పాపములు కడగటానికి ఈ లోకంలో ఎవరు కూడా లేరండి. మనం పాపం చేస్తే, మనం దోషులమైతే ఇక్కడ శిక్ష ఉంటుంది, కానీ అక్కడ మనకు శిక్ష లేదు. యేసుక్రీస్తునికి ఏ శిక్ష విధి లేదని చెప్పి ప్రభు చెప్పినట్లుగా మనకి ఏ శిక్ష విధి లేదండి. అయితే ఇక్కడ ఉన్నాడంటే ఫలము, దాని అంతము నిత్య జీవము. వేల అనగా పాపం వల్ల వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరము మన యేసు ప్రభు క్రీస్తు యేసునందు నిత్య జీవము. యేసు క్రీస్తునందు నిత్య జీవం ఉన్నది. నమ్మి బాప్తిస్వం పొందు వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని చెప్పు అంటున్నాను. హల్లెలూయా. చూడండి చదవమాట, రోమపత్రిక 6వ అధ్యాయము 10వ వచనములో ఒక మాట ఉన్నదండి, వేలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే
చనిపోయాను. స్తోత్రం, హల్లెలూయా. మన పాపాల నిమిత్తం అంటండి, మన యొక్క శాపాల నిమిత్తము, మన యొక్క దుర్నీతి నిమిత్తము, దుష్టత్వ నిమిత్తము, మన అహంకార గర్వం నిమిత్తము, మనకు రావాల్సిన శిక్ష నిమిత్తం ఆయనే శిక్షింపబడి ఆయన ఒక్క మారే ఆ పాపాన్ని పాపం ద్వారా ఆయన మరణించాడు. మన పాపం నిమిత్తమే ఆయన చనిపోయాడు. ఆయన ఒక్క మారి చూడండి చనిపోయింది. ఏడల మృతులలో నుండి లేచిన క్రీస్తు దేవుని విషయమై జీవించుచున్నాము. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. స్తోత్ర హల్లెలూయా. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. ఎప్పుడైతే మనం బాప్తిస్వం పొందామో, ఎప్పుడైతే మనం ఆయన యొక్క వాక్యాన్ని ఉంటున్నామో, మనం పరిశుద్ధపరచబడ్డాము. అప్పుడు ఆ పాపాన్ని తీసివేసుకోవాలి, పరిశుద్ధులుగా మనము తీర్చబడాలి. దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకోండి. మనం బ్రతికి ఉన్నాం అంటే పాపంలో మనం కూరుకుపోక, పాపం విషయం మనకు చనిపోక, ఈ పాప లోకంలో మనం ఉండక, ఈ మరణాన్ని మనం తప్పించుకోవాలంటే కారణం మనం ఆయన యొక్క వాక్యం వినడం, వాక్యం నడుచుకోవడం, దేవుని నమ్మి కూడా మనం కొంతమంది చాలా నమ్మి కూడా దేవుని పట్ల ఆయన్ని చాలా ఉగ్రతకు తీసుకొస్తున్నారండి. నమ్ముతున్నారు దేవుణ్ణి, తిరిగి మన లోకంలో పడిపోతామన్నారు. నమ్ముతున్నారు దేవుణ్ణి, ఈ లోక అలవాట్లు గురవుతామన్నారు. అందుకే అంటున్నాడు ప్రభు అన్నాడంటే, అటువలే మీరు పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరు ఎంచుకుని. అంటే పాప విషయం చనిపోవాలి, మనం పాప విషయం చనిపోయి దేవుని విషయమే జీవించాలి. అంటే మన పాపను వదులుకోవాలండి, అప్పుడే మనం దేవుడు ఆయనకు నిత్య జీవన మనకు అనుగ్రహిస్తారు. మనం పాపం నుండి చనిపోవటం ఆయనకు ఇష్టం లేదు, కానీ పాపం విడిచిపెట్టి ఆయన వద్దకు వస్తే ఆయన నిత్య జీవానికి వారసులుగా చేస్తాడు. ఆయన చూడండి, మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతుల నుండి సజీవులను కొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకున్నాడు. ఏమన్నాడండి, మళ్ళీ ఒకసారి చూద్దాం. మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. మన అవయములండి, ఈ శరీరము క్రీస్తు సంఘం, ఈ శిరస్సు సంఘానికి శిరస్సు. ఇది సంఘమైతే ఈ తల భాగం శిరస్సు అండి. మన యొక్క శరీరం అంతా కూడా పాప విషయమై మృతమైనది, కానీ దేవుని విషయమై సజీవులుగా ఉండాలి. చూడండి ఏమన్నాడు, మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపము నాకు అప్పగింపకూడి, అయితే మీ మృతుల నుండి అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. మనకు సమర్పణ జీవితం, మన దేహం, మన ప్రాణం, మన శరీరము సమస్తం కూడా ఆయనకు అర్పణగా అర్పించుకో. దేవుడు మన కోసం తన ప్రాణ శరీరాత్మ సమస్తం కూడా దేవునికి అర్పించుకొని గెస్తమైన తోటలో ప్రార్థన చేశాడు. ఆయన ఆ కరు శిలువలో తన ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు, తన రక్తాన్ని కార్చేసి శరీరం అంతా కూడా ఆయన కోసం సజీవ యాగముగా, ఒక బలి యాగముగా దేవుడు మన కోసం అర్పించబడ్డాడు. అలాగే మనం కూడా తన కోసం, దేవుని కోసం, మన యేసుక్రీస్తు ప్రభు కోసం మనం కూడా మన శరీరాలను ఆయన కోసం వాడబడటానికి మనము సిద్ధంగా ఉండాలి. దుర్నీతి సాధనము లాంటి లోకంలో చాలా ఉన్నాయండి, రకరకాలుగా ఆటలు పాటలు ఏమండి, షికారులు. ఈ లోకములకి శరీర ఆశలకు గురి అయిపోయి, దురాశలకు గురి అయిపోయి అనేకులు కూడా నశించిపోతూ ఉన్నారు. చాలా వింటూ ఉన్నాను కబుర్లు, చదువు మాట వినక దుర్నీతి సాధనములు చేసి వారి శరీరమును వాటికి అప్పగించి పాపానికి అప్పచెప్పి ఉరేసు చనిపోయారు. చాలామంది చూస్తూ ఉన్నా అక్కడక్కడ స్థలాలలో, బ్రిడ్జిల కాడ, అక్కడ తేళ్ళలో, ఆ ప్రాంతాలలో ఉరేసు చచ్చిపోవడం, మందు చనిపోవడం, రకరకాలుగా ఈ లోక వ్యసనం బానిసత్వం అయిపోయి ఆ విధంగా చనిపోతూ ఉన్నారండి. చూడమా చూద్దాం, రోమీలకు రాసిన పత్రిక 5:19 వేల అనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగునే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధము విస్తరించినట్లుగా ధర్మశాస్త్రమును ప్రవేశించను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగు వేలేనో అలాగూ నిత్య జీవమును కలుగు తగై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా వేలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించను అక్కడ కృప అపరిమితముగా విస్తరించను. స్తోత్ర హల్లెలూయా. చూడండి ఒక మాట ఏమంటే, ఒకని వేల అనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. స్తోత్రం హల్లెలూయా.
ఒక మనుషుని యొక్క అవిధేయత. అవిధేయత అనగా చెప్పిన మాట లక్ష్య పెట్టకపోవడం, చెప్పిన మాటలను చెవిని పెట్టకపోవడం, చెప్పిన పని చేయకపోవటం, ఆజ్ఞను అతిక్రమించటమే అవిధేయత. ఆ ఏముందులే, నువ్వు నాకు చెప్పేది ఏంటి, నువ్వు చెప్తే నేను చేయాలా, ఏమండి నేను చెప్తే నేను చేయాలా, నాకు తెలియదా అని నేనే జ్ఞానం అనుకున్నవాడు వెర్రివాడు అంటాను. అలాగనే అవిధేయత కలిగి ఆదాము ఆనాడు ఏం చేశాడంటే అవిధేయతతో ఆ తినరాని పండు తిని అనేకులకు కూడా పాపము తీసుకొచ్చాడు. చూడండి, ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధం విస్తరించినట్లుగా ధర్మశాస్త్రం ప్రవేశించను, అయినను పాపము మరణము ఆధారము చేసుకుని ఎలాగ వేలెనో నీతియు నిత్య జీవమును కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు యేసు క్రీస్తు మూలముగా వీలు నిమిత్తం పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృపయు అపరిమితముగా విస్తరించను. స్తోత్రం, హల్లెలూయా. పాపము నుంచి మరణం ఎలాగ సంభవించిందో, ఈ యొక్క పాపం అయితే ఎక్కడైతే ఎక్కడ విస్తరించిందో అక్కడ కృప అపరిమితముగా విస్తరించిందండి. ఎందుకంటే పాపానికి ఆధారము దేవుడు మనకు కనబడతా ఉన్నాడు. ఈ పాపం పోవాలంటే, ఈ పాపాన్ని తీసివేసుకోవాలంటే, ఈ పాప రూపు మాపుకోవాలంటే, మనం పశ్చాత్తాపడాలంటే ఈ లోకంలో ఎవరు మనకు ఆధారం లేరండి. మనకు ఆధారమైన దేవుడు మన యేసుక్రీస్తు వారి ఆధారమే ఉన్నాడు. మనం కృప అపరిమితముగా విస్తరించను అంటే కృప పొందుకోవడం ఏం చేయాలి, పశ్చాత్త మనసు కలిగి దేవుని విధేయత కలిగి దేవుని మాటలను విని బైబిల్ గ్రంథం చదివి ఆ చదివిన వాక్యం హృదయంలో ఉంచుకొని దేవుని విశ్వాసం జీవితంలో కొనసాగిపోతూ ఉంటే అదే నీకు నిత్య జీవం అండి. హల్లెలూయా. చూడండి, సమయం లేదు కనుక కొన్ని మాటలు చూసుకుందాం. యోహాను సువార్త 3:16 మాట చూద్దాం. యోహాను సువార్త 3:16 ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, దేవుడు లోకమును ఎంతో ఎంతగానో ప్రేమించను. అయితే అక్కడ దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అతిథి కుమారునిగా అను విశ్వసించి ప్రతి వాడును నశింప నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. లోకము తన కుమారునితో రక్షణ పొందుటకే కానీ లోకమునకు తిరిగిచ్చుటకు ఆయన రాలేదు. చూడండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంటాడు కాగా ఆయన తన అతిథి కుమారునిగా పుట్టినవాణి ఎందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. ఆయనతో రక్షణ ఉన్నది, నశించడానికి ఎంత మాత్రం నాకు ఇష్టం లేదంటండి. అందుకే దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాడు, ఈ పాపిని ప్రేమించాడండి. నిజానికి నేను ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా ప్రభువు నమ్ముకున్నప్పుడు ఎంతో నేను జీవించానండి. లోకంలో పాపములోను త్రాగుడు వ్యసనములోను జీవించాను. దేవుడు నన్ను కరుణించి నా పాపం తీసివేసి నాకున్న బాధ యావత్తు కూడా తీసివేసి ఆయన నన్ను రక్షించాడండి. నాకు ఇల్లు రాళ్ళు ఉండేవి, బలహీనంగా ఉండేవాడిని, 24 గంటలను తాగుతూ ఉండేవాడిని, తిరుగుతూ ఉండేవాడిని, కష్టపడేవాడిని కాదు, చేతయ్యేది కాదు. కానీ దేవుడు నన్ను దర్శించి నాకున్న బాధ యావత్తు తీసేసి పాప ఊరు పైకి లేవనెత్తి ఈనాడు నన్ను ప్రయోజకుడిగా చేశాడండి. హల్లెలూయా. చూడండి మాట, 8వ అధ్యాయము Romans 8:31 చదవ మాట. రోమీయుల రాసిన పత్రిక 8వ చదవండి మీరు కూడా మాట. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారు అనుగ్రహించుటకు వినదీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడు? చూడండి, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారు అనుగ్రహించుటకు వెనుదీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించను. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవరండి? ఈ లోకం విరోధులు అంటూ ఎవరు అనగా సాతానుడు విరోధిని. మనకు అనేక విషయాలు అనేక తలంపులు పెట్టి, అనేక విషయాల్లో అనేక తలంపులు పెట్టి మనలను రకరకాల ఆలోచనలు పెట్టి ఈ లోకంలో గీడ్చుకుపోవడానికి వాడు విరోధి అయి ఉన్నాడు మనకు. ఏం చర్చికి పోతావులే, ఆ సమయం అయిపోయింది కదా, మనం పోయి ఏం చేస్తాము, రకరకాలుగా ఈ ఒక్కరు ఇంటికాడ ఉంటే ఏం పోయింది, ఒక్క ఆదివారమే కదా ఇంటికాడ ఉన్నాం అనుకుంటాం. కానీ దేవుని యొక్క కృపను మనం పొందుకోలేక మన పనులు మనం చేసుకుంటాం. దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారు అనుగ్రహించుటకు వినదీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తం మనకు ఎందుకు అప్పగించాడు?
దేవుని కుమారుని మనకు అనుగ్రహించినప్పుడు మనకి ఏది ఈ లోకములో తక్కువ? సమస్తం మనకి ఎందుకు ఇవ్వడం? మనకు సమస్తం మనకు ఇస్తాడు. ఆయన మనకుంటే, ఆయన మన హృదయంలో మనకుంటే అంత ఆయన అంత మందేనండి. ఆరోగ్యం లేదా? ప్రార్థన చేయి, ఆరోగ్యం ఇస్తాడు దేవుడు. ఏ ఇంట్లో కుటుంబంలో లేమి ఉందా? ప్రార్థన చేయి, దేవుడు మనకు ఇస్తాడు. నువ్వు చేతనవాడు అనుకుంటున్నావా? నువ్వు శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. నీకు పని చేయాలనుకుంటున్నావా? పని దేవుడు అనుగ్రహిస్తాడు. సమస్త దుర్నీతి దుష్టత్వం తీసివేసుకొని మనల్ని కలమాషను కడుక్కొని ఎప్పుడైతే మన దేవుని సన్నిధికి వస్తామో దేవుడు మనలను పవిత్రులుగా చేస్తాడు. చూడండి ఏమన్నాడు, ఇట్లుండగా ఏమందు దేవుడు మన పక్షం ఉండగా మన విరోధి ఎవడు? తన సొంత కుమారు అనుగ్రహించుటకు వెనుదీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించాడు? తన సొంత కుమారుని లోకానికి పంపించాడండి. మనం చూడండి, మనం ఏం చేస్తున్నాం? ఆయన కొరకు మనం ఏదైనా మనం ఇస్తున్నామా? మన హృదయాన్ని ఆయనకి ఇవ్వలేకపోతున్నాం, హృదయాన్ని ఆయనకి ఇవ్వలేకపోతున్నాం. హృదయము చంచలమైన మన హృదయం, హృదయము అంద మోసకారం అంటాం, సౌందర్య వ్యర్థం అంటాం. హృదయం ఎందుకంటే ఘోరమైన వ్యాధి కలదు అంటండి హృదయం. చూడండి, హృదయం రకరకాల ఆలోచన పెడతా ఉంటుంది హృదయం అనేది. కానీ ప్రభు మనకు అన్ని సమస్తం కూడా మనకు అనుగ్రహించాడు దేవుడు, స్తోత్రం. చూడండి ఇంక మనం చూసుకుందాం, యోహాను 8:10 యోహాను సువార్త 8:10 ఒక మాట ఉందండి, ఇక్కడ మంచి మాటలు ఉన్నాయి. ఇక్కడ చూడ చదువుదాం. యేసు తల ఎత్తి చూచి, అమ్మ వారెక్కడ ఉన్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు పాపానికి విడుదల చేసే దేవుడు అండి. శాస్త్రులు వచ్చారు, పరిచయలు వచ్చారు. మోషే ధర్మశాస్త్ర ప్రకారం అయితే ఏమైనా రాళ్ళతో కూడా చంపాలి కదా. ఈ విషయం చేసి మేము చూశాము, పట్టుకున్నాం, దీని వద్ద తీసుకొచ్చాము. నువ్వేం చెబుతావు చెప్పు అన్నప్పుడు ఈ మాటలు ప్రభు అన్నాడు. అందులో వెళ్ళిపోయారు, కింద ఏదో రాస్తా ఉన్నాడు అనుకున్నారు వాళ్ళు. ఏదో మా పాపను రాస్తుంది అనుకొని ఎవరికి వాళ్ళే వెళ్ళిపోయారు. కానీ ఒక్కతే కూర్చుంది మధ్యన, ఏడుస్తూ ఉంది. యేసు ప్రభు వారు తల పైకెత్తి, అమ్మా వారు ఎక్కడ అన్నప్పుడు ఏమో ప్రభు అని చెప్పాను. నేను ఎవరు ఏ శిక్ష విధించి ఎవరిని శిక్ష విధించలే ప్రభు అన్నప్పుడు నేను కూడా నేను శిక్ష విధించను, ఇక నువ్వు వెళ్ళి పాపము చేయకము. ఎందుకంటే మా పాపంలో ఉన్నవారం, పాపంలో పుట్టి పాపంలో పెరిగిన వారం కనుక పాపాలు చేసే ప్రతి వాళ్ళు కూడా నేను మంచి పని చేస్తా అనుకుంటారు, కానీ ఇది మంచిది కాదని చెప్పని ఎవరు అనుకునేవాళ్ళు లేరండి. దేవుడు అంటున్నాడు, ఏమన్నాడు, దోషభరితమైన సంతానమా, చెరుపుసే పిల్లర మీకు శ్రమ. దోషం దృష్టి యొక్క సంతానం అంటున్నాడు కాబట్టి దృష్టి యొక్క సంతానం మనము కనుక ఈ దృష్టి సంతానం నుంచి మనం విడుదల చేయాలంటే దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు వారు తప్ప ఈ లోకంలో ఎవరు మనం తప్పించేవారు లేరండి. ఆ రక్తం వల్లనే మనము కడగబడ్డాం, ఆ రక్తంలోనే మనకు విడుదల ఉండదు కనుక రక్తం ద్వారా మనము పరిశుద్ధులుగా తీర్చబడుతున్నాం. అలా ఉందాం, పాపం ఒప్పుకుందాం, పాపం ఒప్పుకుని పక్షతాపడి నమ్మి బాప్తిస్తు పొందితే దేవుడు మన పక్షాన నుండి మన నిత్య జీవానికి వారసులుగా చేస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించినగాక. ప్రార్థన చేసు. ప్రేమగల నా తండ్రి, జీవంగల మా యేసయ్య, జీవాధిపతి నాయన, అయా దుష్టుడు మమ్మలను తండ్రి విడుదల చేసి మా దోషములను కడిగి మా శాపము విమోచించి మమ్మల్ని రీతిగా ప్రభు నిలబెట్టిన దానం బట్టి నీకు వందనాలు ప్రభు. ప్రతి ఒక్కరూ ఆ విధంగా తండ్రి పాపను కూరుకుపోతున్న ప్రతి వ్యక్తిని కూడా మీరు బయటికి లాగండి నాయన. నీ వద్దకు రావడానికి వారి కృప చూపండి తండ్రి. ఒక్కరు నశించబడికి ఇష్టం లేదు కనుక తండ్రి. అందరూ అంతటా మారుమనసు పని ఉద్దేశం కలిగి ఉన్నావు కనుక ప్రభు, వారితో మీరు మాట్లాడి సహాయం ఎన్న వాక్యం వరకు పని అనుగ్రహించమని యేసు పరిశు నామములు అడిగి వేడుకుని సునా పరమ తండ్రి. మంచిదండి. అలాగే మరి ప్రతి బుధవారము 7 ఈ రాత్రి 7 వస్తుంది కనుక ప్రచారము. చూడండి లివింగ్ గాడ్ ఛానల్ వారు మనకి ఎంత అనుకూలంగా ఉన్నారు. మీలో ఎవరైనా సరే చెప్పాలనుకుంటే వచ్చి చెప్పండి, అభ్యంతరం ఏమీ లేదు. పాటలైనా పాడవచ్చును, వాక్యమైనా బోధించవచ్చును. మంచిదండి, వందనాలు.